హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వాసు ఇన్ తెలుగు నేను మీ వాణి ఈరోజు నేను అసలు ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు నేను అది ఈరోజు నేను ట్రై చేశాను అనమాట ట్రై చేసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను సో నేను ఇప్పుడు మాట్లాడింది ఏంటి అంటే సీడ్స్ జెల్ గురించి చాలా అంటే చాలా బాగుంది అసలు హెయిర్కి అసలు ఎంత స్మూత్గా ఉంది అంటే పట్టు లాంటి మృదువైన చర్మం అంటారు కదా ఆ విధంగా పట్టులాంటి మృదువైన జుట్టు అయింది అనమాట చాలా చాలా బాగుంది అసలు హెయిర్కి అంటే ఇన్స్టాంట్గా మనకి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది హెయిర్ అనేది ఇంకా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఇంకా హెయిర్ షైనీగా తయారవుతుంది సో ఇప్పుడు ఎవరికైనా సరే డ్యామేజ్డ్ హెయిర్ ఉంది అంటే మాత్రం ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ యూజ్ చేయండి అని అయితే నేను చెప్తాను ఎందుకు అంటే అంత బాగుంది అసలు నాకైతే మాత్రం అబ్బో చెప్పనవసరం లేదు ఇంకా ఎంత నచ్చింది అంటే సో ఇక్కడ ఆ జెల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇక్కడ నేను జస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఇవి అవిసి గింజలు అంటారు కదా ఐడియా ఉండే ఉంటుంది సో అవిసి గింజలు అనమాట ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నా హెయిర్ టాట్ ల లెంత్ మొత్తానికి త్రీ టేబుల్ స్పూన్సే సరిపోయాయి కాబట్టి నా లాంగ్ హెయిర్కే త్రీ టేబుల్ స్పూన్స్ అంటే షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ క్వాంటిటీ సరిపోతుంది సో దాన్ని బట్టి మీరు తీసుకోండి అంటే మీ హెయిర్ లెంత్ బట్టి మీరు ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి తీసుకోండి ఇప్పుడు ఈ జెల్ ప్రిపేర్ చేసుకోవటం కోసం మనం ఈ ఫ్లాక్ సీడ్స్ని బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఏ విధంగా తీసుకుంటారు అంటే నేను త్రీ టేబుల్ స్పూన్స్ అనేటప్పటికీ ఒక కప్లో వన్ ఫోర్త్కి కొంచెం ఎక్కువగా వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మీరు క్వాంటిటీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్కి టూ కప్స్ వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మీరు ఇన్ కేస్ వన్ టేబుల్ స్పూన్ కనుక ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నట్లయితే కనుక వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేసుకోండి వాటర్ సో ఈ విధంగా అనమాట యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాయిల్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటి అంటే ఎక్కువసేపు మాత్రం బాయిల్ చేయకూడదు జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే బాయిల్ చేయాలి మీరు స్టవ్పై పెట్టి హై ఫ్లేమ్లో పెట్టరు అంటే మాత్రం వెంటనే నురగ అనేది వస్తుంది సో వీడియోలో అయితే చూడండి అంటే ఈ విధంగా తెరులుతుంది అనమాట వాటర్ అనేది సో ఈ విధంగా అయిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మీరు స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసేయాలి లేదు అంటే మాత్రం అది గట్టిపడిపోతుంది కాబట్టి ఆ జెల్ అనేది సపరేట్ చేయడానికి చాలా కష్టమైపోతుంది సో మనకి ఇప్పుడు మీరు ఫైవ్ మినిట్స్ కాకపోయినా కానీ మీకు ఏ విధంగా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ మనం హ్యాండ్స్తో టచ్ చేసినట్లయితే అది కొంచెం బంకగా తగులుతుంది అనమాట అంటే స్టిక్కీగా ఉంటుంది సో ఆ విధంగా వచ్చేటప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో ఇప్పుడైతే చూసారు కదా కొంచెం నొరగలాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము ఇది మీరు వేడిగా ఉండేటప్పుడే మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి చల్లారిపోయింది అంటే మాత్రం సపరేట్ అవ్వదు అంటే ఆ ఫ్లాక్ సీడ్స్ నుంచి జెల్ అనేది సపరేట్ అవ్వదు కాబట్టి వేడివేడిగా ఉండేటప్పుడే మీరు సపరేట్ చేసుకోండి ఒక స్ట్రైనర్ అయినా యూజ్ చేయొచ్చు క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు బట్ వేడిగా ఉంటుంది కదా క్లాత్లో వేసామో అంటే పినటానికి కష్టమవుతుంది కాబట్టి నేను ఏం చేశాను అంటే నెమ్మదిగా ఆ ఫ్లాక్ సీడ్స్ అనేవి పడకుండా నేను జెల్ అంతా కూడా అంటే వాటరీగా ఉంటుంది స్టార్టింగ్లో మనకి వేడిగా ఉండేటప్పుడు అదంతా కూడా నేను నెమ్మదిగా వేరే బౌల్లోకి సపరేట్ చేసుకున్నాను అనమాట సో అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా అన్నది అంటే మీరు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాసేపు ఉంచారు అంటే ఆ సీడ్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి ఓన్లీ మీకు ఆ వాటరీగా ఉన్నదంతా కూడా తేలుతుంది అనమాట సో అప్పుడు మీరు నెమ్మదిగా ఈ విధంగా వేరే బౌల్లోకి వేసుకుంటా ఉన్నారంటే వాటరు సరిపోతుంది క్లాత్ కూడా యూస్ చేయొచ్చు పర్వాలేదు మేము క్లాత్తోనే చేసుకుంటాము అంటే ఆ విధంగా అయినా సరే యూస్ చేయచ్చు లేదు అంటే స్ట్రైనర్స్ ఉంటాయి కదా జ్యూస్ స్ట్రైనర్స్ అలాంటివి సో అటువంటివైనా కానీ యూస్ చేయొచ్చు ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి తర్వాత ఇది కూల్ అయిపోయిన తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకోవాలి స్కాల్ఫ్ దగ్గర నుంచి హెయిర్ టిప్స్ వరకు కూడా మొత్తం అంతా కూడా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి సో నేను చెప్పాను కదా ఆల్రెడీ త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్కి నాకు నా హెయిర్కి సరిపడా జెల్ అయితే వచ్చేసింది ఇంకా మిగిలింది కూడా సో దాన్ని బట్టి మీరైతే క్వాంటిటీ తీసుకోండి ఎక్కువ తీసుకున్నారు అంటే మాత్రం ఉండిపోతుంది కాబట్టి మీరు సరిపడా క్వాంటిటీ అయితే తీసుకోండి చల్లారిన తర్వాత చూసారు కదా మనకి ఏ విధంగా ఉంది అనేది అంటే ఇది కొంచెం జెల్ టైప్లో ఉంటుంది జారుతున్నట్టుగా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే చూడండి చూస్తున్నారు కదా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది సో ఎప్పట్లాగానే ఏదైనా ప్యాక్ వేసే ముందు ఆయిల్ అయితే అప్లై చేసుకుంటాను కదా సో నేను ఈ ప్యాక్ వేసుకునే ముందు కూడా ఆయిల్ అనేది ఫుల్గా అప్లై చేసుకున్నాను మంచిగా స్కాల్ప్ మొత్తం ఇంకా హెయిర్ అంతా కూడా ఆయిల్ పెట్టుకున్న తర్వాతనే ఈ జెల్ అనేది అప్లై చేసుకుంటున్నాను హెయిర్కి ఈ జెల్ మన హెయిర్లో ఒక థర్టీ మినిట్స్ వరకు కూడా ఉంచుకోవచ్చు థర్టీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి ఇంకా ఇక్కడ నేను ఫ్లాక్ సీడ్స్ జెల్తో ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయి సో అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను హెయిర్ కోసం చాలా రకాలుగా యూస్ చేయొచ్చు మనం ఈ జెల్ని కూడా చాలా బాగుంటుంది హెయిర్ అనేది సో అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను సో ఈ జెల్ అప్లై చేస్తూ మంచిగా మసాజ్ లాగా చేసుకోవాలి చాలా స్మూత్ మసాజ్ అనేది కావాలి వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో కాబట్టి మీకు కొంచెం ఫాస్ట్గా అనిపిస్తుంది మసాజ్ అనేది చాలా నెమ్మదిగా స్మూత్ మసాజ్ అనేది కావాలి ఇదేంటి అంటే మనకి ఫ్లాక్ సీడ్స్లో న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి అవి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి స్కాల్ఫ్ని హెల్దీగా ఉండేలాగా చేస్తాయి సో హెల్దీ స్కాల్ఫ్ ఉంది అంటే కనుక మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది ఇంకా వైటమిన్ ఈ కూడా ఉంటుంది సీడ్స్లో కాబట్టి వైటమిన్ ఈ కూడా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది సో చాలా బెనిఫిట్సే ఉన్నాయి సీడ్స్ వల్ల సో ఇప్పుడు మనం హెయిర్ వాష్ తర్వాత హెయిర్ ఎలా ఉంది అన్నది కూడా చూద్దాం ఆల్రెడీ నేను వీడియోకి స్టార్టింగ్లో అయితే యాడ్ చేశాను కదా వీడియో సో అట్లా ఉంటుంది అనమాట మంచి షైన్ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అనేది సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా అంతవరకు బై టేక్ కేర్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కామెంట్ చేయండి